ఎస్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ, స్వాగతం. క్యూబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్ ఫ్రెండ్స్, నేను బాబా ప్రసాద్ బెన్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం న్యూమరాలజీలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి నెంబర్స్. వాటిని సోల్ నెంబర్స్ అంటారు. సోల్ అంటే ఏంది మనకి? ఆత్మ. ఈ నెంబర్లు ఉంది అని అంటే మాత్రం ఆత్మ, లేకుంటే ఆత్మ లేదు అన్నట్టు అనమాట. సో అలాంటి నెంబర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ సోల్ నెంబర్స్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా మనం మళ్ళీ లో సెగ్యులర్ తీసుకొని, అంటే దీన్ని మనం లక్ష్మీ యంత్రం అంటారు, తర్వాత సూర్య యంత్రం అంటారని చెప్పాను. నేను మాత్రం దీన్ని ఎక్స్రే మిషన్ అంటాను, ఎక్స్రే మిషన్. యస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం సోల్ నెంబర్స్. సోల్ నెంబర్స్ అతి ముఖ్యంగా మనం న్యూమరాలజీలో డిస్కస్ చేసినప్పుడు రెండే రెండు ఉంటాయి. సో ఇవన్నీ హైడెన్ 5 మరియు 6, ఈ రెండు మనకి సోల్ నెంబర్స్. సోల్ నెంబర్స్ ఇన్ న్యూమరాలజీ. 5 వచ్చేసి మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బిజినెస్ నెంబర్. ఈ నెంబర్ ఉందంటే మనం ప్రపంచ అద్దులు దాటి, ఎల్లలు దాటి బిజినెస్ చేసే నెంబర్ 5వ నెంబర్. 5వ నెంబర్ అంటే మనకి 5, 14, 23. ఎవరైతే 5, 14, 23 రేట్లు జన్మిస్తారో దే ఆర్ కింగ్స్. అంటే వీళ్ళని ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధించిన వ్యాపారవేత్తలు, అంటే బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు గారి సినిమా ఉందిగా బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఎవరైతే 5, 14, 23 డేట్ల జన్మిస్తారో వీళ్ళు లేకపోతే ఈ ప్రపంచంలో బిజినెస్ అనే దానికి రూపకల్పనే ఉండదు. వీళ్ళు ఎల్లలు దాటి బిజినెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఫేస్బుక్ ఓనర్ తీసుకోండి, మార్క్ జుకర్బర్గ్. 14వ తారీఖు డేట్ ఆఫ్ బర్త్ అయింది. 14 అంటే 5 అన్నట్టే కదా. సో ఆయన అందుకే ఇప్పుడు 100 దేశాలలో 100 కంట్రీస్ ఫేస్బుక్ మనకి ఎబో 100 కంట్రీస్లో రన్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని నెంబర్లకి ఫ్రెండ్. ఏ నెంబర్కి శత్రువు కాదు, ఏ నెంబర్ని వ్యతిరేకించే నెంబర్ కాదు, అందరికీ ఫ్రెండ్లీగా ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, అందరితో కమ్యూనికేట్ చేస్తుంది, అందరి తలలో నాలుగలా ఉంటుంది. అంటే దీని అర్థమైంది, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దానిలోనే వీళ్ళ బిజినెస్ సూపర్ సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఇంత అమోఘంగా మనకి రన్ కావటానికి కారణం ఏంటంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైనా వేరే నెంబర్, అగ్రెసివ్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి, ఒక్క మాట ఏదైనా కోపంగా ఉన్నారంటే ఫినిష్, ఆగిపోతుంది. ఎక్కడ ఒక దేశం లాగిందనుకోండి, అది ఇట్లా భూమిలో పాకిపోతుంది. మా దేశం లాగింది అని అంటే మిగతా దేశం కూడా వ్యతిరేకిచ్చేస్తాడు. సో అలా మొత్తంలో ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే 5, 14, 23 డేట్లో జన్మిస్తారో, 5, 14, 23 డేట్లో జన్మిస్తారో వీళ్ళు బిజినెస్ చేయటంలో దిట్ట. అందుకే దీన్ని సెంట్రల్ కమ్యూనికేషన్, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్తో సమానం. ఈ నెంబర్ ఇక్కడ లోసెక్ రోడ్లో మిస్ అయిందనుకోండి, అన్నిటికీ మిస్ అయిపోతుంది. కాబట్టి మనం 5, 14, 23 జన్మించిన ప్రతి ఒక్కరు కూడా, సపోజ్ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయినా, ఏదైనా చిన్న ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉన్నా, వదిలిపెట్టండి దాన్ని ఇమీడియట్గా. ఏదైనా మంచి బిజినెస్కి ప్లాన్ చేసుకోండి, సూపర్ సక్సెస్ కాండి. మీకు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, హాయిగా మీరు బిజినెస్ చేసేసుకోండి, సూపర్ సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకో నెంబర్ వచ్చేసి మనకి 6. 6 అంటే ఎవరు? 6, 15, 24. 6, 15, 24. ఓకే, ఈ 6, 15, 24 కూడా మంచి నెంబర్. ఎలా అంటే, 1 మినిట్. ఈ 6, 15 కూడా మనకి 5, 14, 23 వచ్చేసి మనకి మంచి బిజినెస్ నెంబర్. 6, 15, 24 ఇది లగ్జరియస్ నెంబర్. చాలామంది దీన్ని లగ్జరియస్ నెంబర్ అంటారు. కానీ ఎప్పుడైతే మనకు 6, 15 కనుక జాయింట్లో వీళ్ళకి అవైలబుల్ ఉందనుకోండి, 6 అంటే మీకు ఇక దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఏ నెంబర్ దగ్గర ఉండదు. ఈ 6, 15కి సంబంధించిన నెంబర్, 6, 15, 24 డేట్లో జన్మించిన వారి దగ్గర ఉన్నంత సత్సంబంధాలు, తర్వాత డబ్బులు, దౌలత్, మీకు సంబంధించిన ఏదైనా కూడా, అష్టైశ్వర్యులకు కూడా ఇది ఒక కేరపడ్రస్ టైప్లో ఉంటుంది. ఈ రెండు కనుక మనకు అవైలబుల్ ఉన్నాయంటే సోల్ నెంబర్స్, మనం ప్రపంచాన్ని ఏలిపడేయచ్చు. ఈ 6, 15, 24 జన్మించిన వారి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో చీఫ్ మినిస్టర్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఉన్న దగ్గర చాలా శాఖలు అవైలబుల్ ఉంటాయి. అంటే ఏ మంత్రికి కేటాయించని శాఖలు మొత్తం వీళ్ళ దగ్గరే అవైలబుల్ ఉంటాయి. అలాంటి నెంబర్ 6, 15, 24. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, వెన్ను ఉంటుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండరు, మంచి ఫ్యామిలీ పర్సన్స్, మంచి లగ్జరీసే, మంచి బ్రాండెడ్, ఏది కొన్నా కూడా వీళ్ళు బ్రాండెడ్కి సంబంధించింది మాత్రమే చేస్తారు. దాని మూలంగా ఏంటంటే 6, 15, 24, 5, 14, 23 కనుక
అవైలబుల్ ఉన్న నెంబర్లు కనుక మనకి కోఆర్డినేషన్లో ఉన్నాయనుకోండి సూపర్ సక్సెస్గా దూసుకపోవచ్చు. అందుకే వీటిని సోల్ నెంబర్ అంటారు. సోల్ నెంబర్ ఆత్మ, ఆత్మ పరిశీలనతో నడిచే నెంబర్లు కాబట్టి వీటిని సోల్ నెంబర్ అంటారు. చాలా అద్భుతంగా దూసుకుపోయే నెంబర్. ఈ నెంబర్లు మీకు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నెంబర్ మనం రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, వీటిని యాక్టివేట్ ఎలా చేయాలి, దానివల్ల మనకి జరిగే అద్భుతమైన దాని ఫలితాలు ఏంటి, వీటన్నిటిని తెలుసుకోవడంలో ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కలవండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించిన వివరాలు మొత్తం. సో మీకు దీనికి సంబంధించిన అన్ని రెమెడీస్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.